అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రతివాడు డబ్బులు అడిగితే ఏది నడవనటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈవేళ కింద స్థాయికి వచ్చినటువంటి టెక్నాలజీని, వచ్చినటువంటి వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల్ని ఉపయోగించుకుని అడ్మినిస్ట్రేషన్ అంతటిని గొప్ప రెస్పాన్స్ ఉంటే ఏముంది, గొప్ప నిర్ణయం ఏముంది. ఇంకొక నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు తీసుకున్న నిర్ణయం, ఈ రాజకీయ పార్టీని సమర్థిద్దామన్నటువంటి నిర్ణయం 100కి 100 పాళ్ళు కరెక్ట్ డిసిషన్ మీరు తీసుకున్నారన్నది నా అభిప్రాయం. ఎప్పుడు సంస్కరణ ఏంటంటే, సంస్కరణ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. వ్యతిరేకిస్తారు, వ్యతిరేకించకపోతే సంస్కరణే కాదు. ఎందుకంటే సంస్కరణ మనందరికీ వ్యతిరేకంగా ఉందని అనిపిస్తుంది ముందు, బట్ అది సంస్కరణ. వ్యతిరేకించినప్పుడే నిజమైన సంస్కరణ. వ్యతిరేకిస్తారు, ఫైనల్గా రిజల్ట్స్ వస్తాయి. ఈవేళ ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామ్స్ 4.5 సంవత్సరాలు అయినప్పటికీ చాలా వరకు అర్థం చేసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇంకెంత అర్థం చేసుకుంటే అంత పాజిటివ్ ఓట్ మనకు వచ్చేస్తుంది. అయితే ఒక రాజకీయ పార్టీ నుంచి ఏం కోరుతావు నువ్వు? ఏం కోరుతావంటే, చైతన్యవంతుడిగా ఈ సమాజంలో ఉండేటువంటి స్థితిగతులు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఒక రాజకీయ పార్టీని ప్రజాస్వామ్యంలో చేతిలో పెట్టుకుని చేయాలని అనుకుంటా. ఎవరైనా నువ్వైనా అనుకునేటప్పుడు కొంతమంది పెద్దలు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా రాహుల్ ఫీల్డ్లో ఉన్నాడు కనుక ఎగ్జాక్ట్లీ మన వ్యూహాన్ని చెప్పాడు. ఇంకా మాట్లాడవలసినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. ఎక్కువ విషయాలు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భాస్కర్ చెప్పినట్టు గడిచిన 4-5 సంవత్సరాలుగా మీరు ఈ పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా క్రియాశీలకమైన సమయం కనుక మరొకసారి మనకు మనంగా డెడికేట్ అవ్వడానికి ఒక ప్రయత్నమే మళ్ళీ సమావేశం. నిజానికి ఇది అవసరం లేదు, ఈ పనిలో ఉన్నాను నేను. మొట్టమొదటిది ఏంటంటే, ఎక్కడ స్టార్ట్ అవుతాం అసలు? ఈ పార్టీకే మనం ఎందుకు చేయాలన్నది నీకు క్వశ్చన్. దానికి నువ్వు కన్విన్స్ అవ్వాలి కదా. కన్విన్స్ అవ్వడానికి 1.25 లక్ష కారణాలు ఉన్నాయి, అన్నీ కాదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రధానమైన ప్రతిపక్షం అయితే తెలుగుదేశం. తెలుగుదేశం అయితే మన భావజాలానికి, తెలుగుదేశం భావజాలానికి నేను మీ స్నేహితుడిగా చెప్తున్నాను. 40 సంవత్సరాలు చట్టసభల్లోనూ ప్రభుత్వాల్లోనూ పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. యోజనాలు తేడా, అంతా ఇంత కాదు. ఒక రాజకీయ పార్టీ చేరుకోవలసినటువంటి లక్ష్యం గురించి కానీ, ఒక పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడి తరగ అల్టిమేట్ గోల్ కానీ చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డిని, తెలుగుదేశాన్ని, వైఎస్ఆర్సీపీని చూస్తే మనకు అసలు టీడీపీ అంటే అసహ్యం వస్తుంది. అయితే వాళ్ళు ఎలా బ్రతికేస్తున్నారంటే, పేపర్తో, సోషల్ మీడియాతో అమాయక జనాన్ని మభ్యపెట్టి బ్రతుకుతున్నారు. సింపుల్గా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ ప్రజలతాలుగా జీవన ప్రమాణాలని పెంచేటువంటి దిశవైపు ఉంటాయి. అందులో చాలా కర్కశంగా ఆ పథకాలను అమలు చేయాలని అవి మానిటర్ చేస్తున్న అందరినీ కూడా పట్టుదిట్టం చేసి ఆ ప్రమాణాలను పెంచి పనిచేస్తాం. నిజంగా ప్రజా జీవితంలో ఒక పొలిటికల్ పార్టీ కానీ నడుపుతున్నటువంటి నాయకుడు కానీ అది అల్టిమేట్ లక్ష్యం కింద ఉండాలి. ఏ ప్రజలైతే పాలించబడుతున్నారో వాళ్ళ స్థితిగతుల్ని మార్చాలి, వారి ప్రమాణాలను పెంచాలి, వారు హాయిగా జీవించాలి,
వారి స్టాండర్డ్స్ పెరగాలి అనేటువంటి లక్ష్యంతో చేసేవాడు నిజమైన నాయకుడు. దానికోసం ఏం చేయాలి? అవసరం దొంగ దొంగ పనులు ఏడాది ఎవరినో తీసుకొచ్చి అక్కడ నుంచి సింగపూర్ రోడ్డు నుండి వాళ్ళు తీసుకొచ్చి ఒకటి ఈడనే గవర్నమెంట్ గవర్నమెంట్ అని పేరు చెప్పేసి మొత్తం రాజధాని అంతా అమ్ముదొక్కుదామని చూశారు. జరిగి పరిగె గంటన్నర సేపు శాసనసభలో చితకొట్టేశారు చంద్రబాబు అందుకని నా చేత జిల్లాకు వస్తే నన్ను పెట్టుకుంది రాకపోయిన అనలేడు అడుగుతా అది కూడా ఒక మంత్రి తీసుకొచ్చి జీటూజీ అని జీటూజీ అని ఎందుకంటే మనకు మోసుకరించారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ గా డిగ్రీమెంట్ అవి కూడా పార్లమెంట్ లో ఆ కంట్రీలో ఉండే పార్లమెంట్ మెంబర్ క్వశ్చన్ వేశాడు ఆ పార్లమెంట్ తెలుగు పార్లమెంట్ లో పెరారాయణ ఒక మెంబర్ అడేస్తాయో అక్కడ సింగపూర్ గవర్నమెంట్ చెప్పారు అదే మనకేమి సార్ వాడు అడిగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిర్మాణం చేస్తున్న రాజధానికి మన దేశానికి మన ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందని చిట్టగారు మాత్రం జిట్టు ఇవన్నీ ఇవన్నీ చిన్న కంటెంట్ రాయడం ఎవరు కంటెంట్ రైట్ ఎవరు ఇప్పుడు వస్తారు మనకు కానీ చక్కగా కంటెంట్ మీరే రాయడం దొరికింది కాకపోతే ఎవరు పెద్దలు ఎవరైనా దొరికితే వాళ్ళ దగ్గర రాసుకోవడం రాసుకొని ఆ కంటెంట్ మాట్లాడించే కూడా నెత్తడం ఒక ఆమె నెత్తడం ముసలాడు నెత్తడం రిటైర్డ్ ఇచ్చేవాడు నెత్తడం అది చక్క మాట్లాడించావు నాకు ఇవాళ మన గొప్ప నాకు గొప్ప హ్యాపీ అనిపించింది కోనంగల్ విలేజ్ ఉంది నా దగ్గర ఒక చిన్న గ్రామం అక్కడ 4 ఎకరాల భూమి 5 ఎకరాల భూమి ఒక టీచర్ కొట్టిస్తాడు తెలుగుదేశం కార్యకర్త ఆ ఊళ్ళో అందరూ టీచర్ వీడికర భూమి వెళ్తుందంటే క్యాన్సిల్ చేసి అయితే ఒక 5 రూపాయలు భూమి లేని వాళ్ళు చూడండి రా బాబు 5 రూపాయలు చూశారు అదేమో అసైన్ చేశాను టీచర్ కదాడు తెలుగుదేశం వెళ్ళి కోర్టులో వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చి ఏంటి అప్పుడు చిట్టు చెప్తాడు కూడా భాస్కర్ చెప్పింది మనం చేసినవి మన మీద అనర్హులకు పట్టాలు ఇచ్చేసాడు భూదందా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెడితే బట్ అక్కడ సర్పంచ్ చాలా తెలివైన లక్ష్మణ్ రెడ్డి అని వెంటనే వాడు సెల్ ఫోన్ తీసి ఆ పేపర్ పట్టుకొని ఈ పేపర్లో ఇలా రాశాడు ఏమి పేపర్ వాళ్ళకి మిగతా విషయాలు తెలియవా ఒక టీచరు అసైన్మెంట్ తీసుకోవచ్చా టీడీపీ కార్యకర్త అయినటువంటి టీచర్ అయితే చాలా అసైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా సరే ఇప్పుడు నేను ఇచ్చాను నలుగురు పేర్లు నేను చెప్తాను అందులో అర్హత ఎవరికైనా అనర్హత ఉందని చెప్పడం మీ తెలుగుదేశం పార్టీ లేడు భూమి అడగొట్టు మా పార్టీ అయితే అనర్హుడు తీసి మేము నలుగురికి ఇచ్చాము అది గొప్ప మీది గొప్ప వీళ్ళు రాత రాయకండి అని ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ దొంగలతోనే మనకి కంట్రోల్ అయిపోతే చెయ్యరు ఏం చెయ్యరు నిజంగా ఎందుకంటే వాస్తవం కదా మనది నిజాయితీ అయినటువంటి ఒక పరిపాలన వాళ్ళది మోసపూరి మాయ చేసే జనాన్ని ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇలాగే అధికారాన్ని ఒత్తుకుని చెప్పి సంపద అంతా కొల్లగొట్టేశారు నేషనల్ లెవెల్లో మన తాలూకు స్టాట్ ఇది చాలా పెరిగింది. మీరు ఒకసారి స్టాటిస్టిక్ చూడండి మీకు ఇస్తాడు రాహుల్ ఇస్తాడు తీసుకోండి అవన్నిటి మీద మాట్లాడించేస్తుంది ఎవరిలో ఎక్కడో వచ్చిన పోస్టులు అవన్నీ అక్కర్లేదు మన లోకల్గా ఇంపాక్ట్ చూపుతుంది ఇందాక చెప్పాడు లోకల్గా ఇంపాక్ట్ ఇస్తున్నటువంటి విషయాలను దృష్టి పెట్టాడు ఎక్కువ ప్రయోజనం వస్తుంది. మా దగ్గర శ్రీకాకుళంలో ఒక మీ వింగ్ పనిచేస్తుంది చాలా బాగా పాజిటివ్గా మార్చుకుంటూ వచ్చేస్తుంది ఏది వస్తే దాన్ని కౌంటర్గా వాళ్ళు తయారు చేసి బొమ్మలు చూపిస్తున్నారు మాటలు చెప్పిస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఇంకా కొంచెం పదును పెడితే మనం దీంతో కొట్టచ్చు పత్రికల్లోనే వచ్చింది మరి లేదు పత్రికలైన రాజకీయ పార్టీలు పనిచేసినట్లు అయిపోయింది దేశంలో మరీ ముఖ్యం మన రాష్ట్రంలో అయితే మరీ ఈ దందా మరీ ఎక్కువ ఉంది ఈ పత్రికలు పెట్టేసిన దాన్ని ప్రభుత్వం లాగేసుకుందాం అన్నటువంటి దొంగలు ఉన్నారు అందుకోసం వాళ్ళ దీంట్లో రావు మీరు చక్కగా స్టోరీలు రాయొచ్చు మాట్లాడించవచ్చు ఎవరి చేతనా తీసుకున్నటువంటి ఒక ఆర్టికల్స్ లాంటివి రాయించి పెట్టవచ్చు అవి ఎక్కడ దేశమంతా ఇవ్వాలని అనుకోకండి మీ నియోజకవర్గంలో అయితే చాలు మీ మండలంలో అయితే చాలు అట్లీస్ట్ మీ గ్రామంలో అయితే చాలు దానికి అట్రాక్ట్ అయ్యేందుకు చాలా మంది ఉంటారు ఈ విధంగా ముందుకు వెళ్తారని మీరు చేస్తున్నటువంటి పని చాలా బాగుంది. మరొకసారి మళ్ళీ 2 మాటలు చెప్దామని ఈనాడు ఇది పెట్టాలంటే పెట్టండి నేను కూడా వస్తానని చెప్పాను. మీ అతని దొంగలను తయారు చేసి పని చేసి దొంగలు ఎవరంటే నలుగురు కార్యకర్తలు ఆ నలుగురు కార్యకర్తలు ఎవరు
పార్టీకి చెందినటువంటి వాళ్ళకి ఇచ్చిన లక్ష్యం ఏంటి? మన పార్టీ వాళ్ళు కాకపోతే అందుకంటే చూడండి, అంటే ఇబ్బంది పెట్టండి. అంటే ఈ దేశంలో రాజ్యాంగానికి ఉండేటువంటి మౌలికమైనటువంటి గుణాన్ని కూడా అది వ్యతిరేకంగా పనిచేశాయి. ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఏ పౌరుడైనా అర్హత కలిగినట్టు పొందే అవకాశం ఉంటే దానికి వ్యతిరేకంగా పనిచేయించి పనిచేస్తుంది. ఇప్పుడు ఇతను దుర్మార్గుడని చెప్తుంటాడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్తుంటాడు. నిజమైన దుర్మార్గుడు నువ్వా జగన్మోహన్ రెడ్డి? ఆ గ్రామంలో ఉండేటువంటి ఏ కుటుంబం అయినా కులంతో మతంతో రాజకీయ పార్టీతో రేపు ఓటేస్తాడన్నటువంటి కండిషన్తో నిన్న వేసాడా లేదా అని చూడకుండా ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని అతనికి అందించడం అధికారుల మీద ఫిక్స్ చేసి అందించకపోతే తప్పు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు భావం గొప్పదా? దొంగలను పెట్టి ఊరు పెట్టి అదే మనం కోరుకున్నాడు. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత భారతదేశంలో వచ్చిన లీడర్స్ ఇలాంటి పనులు చేయడానిక, ఇలాంటి వ్యవస్థను చేయడానిక ఎన్ని మీరు ప్రమోట్ చేశారు, ఎన్ని అంశాలు? సింపుల్గా చెప్పాలంటే మీరు రేపు సోషల్ మీడియాలో మీ దగ్గర ఉన్నటువంటి ఒక చైతన్యవంతులతో మాట్లాడించారు. నేను చూశానండి ఈ 4 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల తాలూగా జీవన ప్రమాణాలను పెంచడానికి కన్నీరు తుడవడానికి పనిచేస్తున్నాడు. అదే చంద్రబాబు అధికారం ఇస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజధాని పేరు చెప్పి మోసగించడానికి ప్రయత్నం చేసినటువంటి వాస్తవాలని మన వద్ద ఉన్నాయి. ఆయన ఆపణ చేస్తాడు, ఎవరు ముఖ్యం అని ఒకటి చెప్పి మాట్లాడించి వెళ్తున్నప్పుడు మా డ్రైవర్ని అడిగానండి. అడిగితే ఆ డ్రైవర్ చెప్పాడు, నాకు 55 సంవత్సరాలండి, ఏ పార్టీ పిలుస్తుంది ఏంటి అని అంటే, 55 సంవత్సరాలండి నాకు, మా నాన్నకి 81 సంవత్సరం, నేను ఇన్ని ప్రభుత్వాలు చూశాను, ఇంతమంది అధికారులు చూశాను, మా నాన్న చూశాడు కానీ మా ద్వేద కుటుంబం ఈవేళ పరిపాలన అంటే ఎంత హాయిగా ఉందండి, మా ఇంటికి పెన్షన్ తెచ్చి ఇచ్చేస్తున్నారు, ఏ అవసరానికి కూడా నేను మండలి ఆఫీస్ చుట్టూ అధికారుల చుట్టూ దేహాన్ని తిరగాల్సినటువంటి అవసరం లేని పరిస్థితి. ఇంతకుముందు మాకేం కావాలండి? దీనికోసం అని ఎవరి వద్దకు వెళ్ళి నేను తలవచ్చక్కర్లేదు, నేనేమో మోకరెళ్ళక్కర్లేదు, ఆత్మవిశ్వాసంతో జీవించే అవకాశం మా లాంటికి వచ్చిందండి. ఇంతకుముందు మాకేం కావాలండి? మాకేమి ఇచ్చేస్తారండి? ఇంకెవరు మాకు ఏమి ఇచ్చేస్తారండి? అంటే అంటే నువ్వు చూడు అలాంటి పోస్ట్ నువ్వు పెడితే నాకనిపించింది అతను చెప్పినప్పుడు, ఓ ఈ మాత్రం నేను కూడా ఆలోచించలేదా, ఇది చెప్పింది ఇంకా బాగుంది, ఈ డ్రైవర్ చెప్పింది ఇంకా బాగుంది, నేను ఎప్పుడు చెప్పలేకపోయిన మాట అనిపించింది. అంటే ఆ డ్రైవర్ ఆ వాడికి చెప్తే, వాడు నన్ను నాకు చెప్తే నాకే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.